పాపులారిటీ గెయిన్ చేయడం కోసం, ప్రజల్లో ఒక రకమైనటువంటి అటెన్షన్ తీసుకురావడం కోసం అనిపించానని చెప్పి ఓ వ్యక్తి అంటాడు. డెమోక్రసీ అనేటువంటిది ఉంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు లేదా తెలంగాణలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది కాబట్టి చేతులెత్తి కేసీఆర్ గారికి దండం పెడుతున్నాం. దయచేసి తమరు రామ్ గోపాల్ వర్మను ముంబై నుంచి ఈడ్చుకొచ్చి మా కళ్ళెదురుకుండా ఇక్కడ పోలీస్ స్టేషన్లో పడేస్తారా? సెక్షన్ 503, 504, 509 కింద ఒక ఆడదాని యొక్క వ్యక్తిత్వం, ఒక ఆడదాన్ని ఇన్సల్ట్ చేస్తూ ఒక ఆడదాని మోడెస్టీని కించపరిచే ప్రయత్నం ఏదైతే చేశారో దానికి ఖచ్చితంగా డెమోక్రటిక్ వేలో రేపటి నుంచి ఎవరో కూడా, ఏ కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లిని, చిరంజీవి గారి తల్లిని, నాగబాబు గారు తల్లిని అన్నారని చెప్పి మన పార్టీ కార్యకర్త ఎవడో కూడా రోడ్డెక్కద్దు. మన తల్లిని, నా తల్లి ఇందిరాని, ఇందిరాదేవిని ఒక బోకు బజార్ ఆడదైనటువంటి శ్రీరెడ్డి, దాన్ని ప్రోవోక్ చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ అనిపించారని మన తల్లుల పేర్లు చెప్పి బయటకు వచ్చి మాట్లాడండి. మన తల్లిని నోటుకొచ్చిన మాట అన్నదని చెప్పండి. పదే పదే వాళ్ళ తల్లి పేరు, వాళ్ళ పేరు తీసుకురావద్దు. రేపు నేను రోడ్డెక్కితే నా తల్లి ఇందిరాదేవిని శ్రీరెడ్డి రామ్ గోపాల్ వర్మ అన్నారని ఎక్కుతాం. పదే పదే పలానా వాళ్ళ తల్లిని అన్నారు అనేటువంటి మాట ఎందుకు? మన తల్లిని అన్నారని ముందు డెమోక్రటిక్ వేలో మేము ప్రతి ఊర్లో, మీరు గ్రామంలో ఉన్నారా, మీరు పట్టణంలో ఉన్నారా, మీరు ఎక్కడున్నారా, ప్రతి ఊర్లో రేపొద్దున కేసులు పెట్టండి. డెమోక్రటిక్ వేలో పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి రాజ్యాంగబద్ధ విధానంలో ముందు ఉదయాన్నే లేవగానే కేసు పెట్టండి. ఏమని పెడతారు కేసు? నా తల్లిని రేపొద్దున నేను రాస్తున్న శంకర కళ్యాణ్ దిలీప్ అనబడే నేను, నా తల్లి శంకర ఇందిరాదేవిని శ్రీరెడ్డి అనబడేటువంటి ఒక ఆడది రామ్ గోపాల్ వర్మ అకారణంగా దుర్భాషలాడారు అని చెప్పి నేను రేపు కేసు పెడుతున్నా. అలాగే నా నాయకుడు యొక్క తల్లిని కూడా దుర్భాషలాడారనేటువంటి కేసు పెడుతున్నా. నా తల్లి నా పేరు రాసుకుంటూనే నాయకుడు అతని తల్లిని కించపరిచిన విధానం గురించి రేపు డెమోక్రటిక్ వేలో ముందుగా రాష్ట్రం మొత్తంలో కూడా కేసులు పెట్టండి. పెట్టిన తదుపరి కార్యాచరణ ఏం చేయాలన్నది నేను చెప్తా. మర్యాదగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి వ్యక్తుల్ని యథేచ్ఛగా ప్రజల మధ్యలో వదిలేయకుండా తీసుకొచ్చి బొక్కలో దోస్తారో, దొయ్యకపోతే రోజుకో రకమైనటువంటి నిరసనతో ఖచ్చితంగా రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం తారుమారు చేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. స్పెషల్ స్టేటస్ ఉద్యమం గురించి పోరాడతాం, మా ఆత్మాభిమానం గురించి కూడా పోరాడతాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.